అందరు కలిసాం, తెలుగుదేశం అలాగే జనసేన మరియు బీజేపీ ఈ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొని శక్తి ఇంకెవరికి లేదు లేదు లేదని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కూటమి ఒక నిప్పల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతం విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. మీరందరూ కూడా తిరిగి మన రాష్ట్రానికి పునర్వైభవం తీసుకోవాలి, అలాగే మీ మన ఆత్మాభిమానాన్ని కూడా మనం కాపాడుకోవాలి. మన కోసం, మన రాష్ట్ర భవిత కోసం, మన భావి తరాల కోసం మనం ఎంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు 2047 విషయంతో ముందుకొచ్చారు. మనం కూడా ముందు ఆలోచించాలి, ముందు ఆయనతో పాటు. అసలు ఆయన అన్నాడు, అందరి ఇంటికి నేను ఒక పెద్ద కొడుకుని, మీ అందరిని నేను ఆదుకుంటాను, ఈ రాష్ట్రపు విపత్కర పరిస్థితుల నుంచి నేను కాపాడుతాను. మరి ఆయన ఆలోచనలో కానీ ఆయన ఆచరణలో కానీ మనం ఎవరో ఆయనకి సాటి రాము. కాబట్టి మీరందరూ కూడా దృష్టి పెట్టుకుని మనం ఇంతకుముందు మనకున్న ఘన చరిత్రను తిరిగి రాసేలా, అలాగే మన ప్రపంచ పుటలలో సువర్ణాక్షరాలతో మన పేర్లు లిఖించబడేలా మీరు రేపు తీర్పు ఇవ్వాలని, అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు ఉన్న ఆయుధం ఓటు, ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మన ఉద్దేశాలను ప్రతిబింబించేసి మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన, అలాగే సమసమాజ స్థాపన కోసం, మన సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, సామాజిక న్యాయం అందరికి అందడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనము ఓటు. ఆ ఓటుని మరి వెలగట్టి కొదువు పెట్టి మీ యొక్క స్వార్థాలకి, మీ యొక్క స్వప్రయోజనాలకి వినియోగించారో, మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది, అలాగే మీ స్వాతంత్రాన్ని, మీ ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసిన అవుతుందని మీ అందరు తెలియజేసుకుంటూ, మరి రేపు జరగనున్న ఎన్నికల్లో మీ యొక్క పరమ పవిత్రమైన విలువైన ఓట్లను, మన సైకిల్ గుర్తుకే 2 ఓట్లు ఇటు కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి అయిన ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ, మరొక నటుడిగా ఆదరిస్తూ వచ్చారు. ఒకటి నేను కళ్ళు మూసుకుంటే కనేది కల, కళ్ళతో అభినయించేది కల, నిద్రపోతున్నప్పుడు కనేది కల, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కల. ఇవాళ నాకు తెలిసి ఇక్కడ కందుకూరులో నా సినిమా నరసింహనాయుడు అనుకుంటా, చలనచిత్ర పరిశ్రమ రికార్డు, మొదటి సినిమా 100 రోజులు ఆడింది, అలాగే మొదటి సినిమా సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది. ఇంకే రికార్డులు కూడా ఇప్పటిదాకా, ఆ తర్వాత అఖండ చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేమే. ఆనాడు మళ్ళీ నా చరిత్రని నేనే తిరగరాసుకున్నాను అఖండ సినిమాతో. ఇవాళ మళ్ళీ మన రాష్ట్ర చరిత్ర కూడా, భావి చరిత్ర కూడా మీ చేతుల్లో ఉంది, మీ తలరాతలు మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఏదైతే పిడికిలు బిగించి మీరంతా ఇక్కడ ఉరుకులెత్తుతున్న ఉత్సాహంతో ఇచ్చేశారో, నా సందేశాన్ని విన్నారో, ఇదే నా కార్య దురణం సుఖం నా నిద్ర, ఇక ఇదే పని మీద ఉండాలి మీరు. శిశుక్షితులైన సైనికుల్లాగా రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అందరూ కలుసుకట్టుగా ఇంతకుముందు మన తెలుగుదేశం పసుపు శుభానికి సంకేతం, అలాగే పసుపు శుభ వేడుకలకు స్వాగత గీతం, అలాగే పసుపు ఒక మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. మన పసుపు అభివృద్ధికి నిదర్శనం, మన పసుపు సంక్షేమానికి నిర్వచనం.